మహర్షి చివరి రోజుల్లో కొందరు భక్తులు స్వామి తాము ఇంకా కొంతకాలం ఈ శరీరమునందు జీవించి ఉండకూడదా అని అడిగారు దానికి రమణ మహర్షి అన్నారు శరీరం వచ్చినందుకు అంటే మానవ జన్మ ఎత్తినందుకు పరమ ప్రయోజనమైన ఆత్మజ్ఞానం పొందిన తరువాత భోజనము భుజించిన తరువాత ఎంగిలి విస్తరాకును ఎత్తి పారవేయనట్లు శరీరమును తోసివేయవలనే కానీ ఆ శరీరమునకు వచ్చు మరణము చేత జ్ఞానికి నష్టమో దుఃఖమో ఉండున కూలి కొరకు మూటను మోసుకువచ్చేవాడు దానిని దింపే స్థలం వచ్చే వరకు మోసుకుని వస్తాడు ఆ స్థలం వచ్చినంతనే మూటను సంతోషముగా దింపివేయును బరువును దింపుటయందు సంతోషమే తప్ప దుఃఖము ఏమాత్రము లేదు బరువు దింపినంతనే హమ్మయ్యా అని విశ్రాంతి పొందుతాడు దీనివలననే జీవన్ముక్తునకు ఈ శరీరమే ఒక మోత ఈ శరీరానికి కాలం వచ్చే వరకు కాచుకొని ఉండి వచ్చినంతనే దాన్ని తీసి పారవేయును బరువును మోయువానికి అది ఒక భారము మాత్రముగా ఉండునే కానీ దాని ఎందు నేను నాది అనే అభిమానం ఉండునా దానివలనే జీవన్ముక్తునకు దేహాభిమానమో మమకారమో ఉండవు